నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, రేపు అష్టమి తిథి అండి. మనకి 1వ తారీఖు ఈ అష్టమి తిథి అనేది కలిసి రావడం అద్భుతం అంటే మహా అద్భుతం అండి. అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి. సాధారణంగా 1వ తారీఖు అంటేనే మనం ఎంతో శక్తివంతమైన పూజలు మనం చేసుకుంటూ ఉంటాము, గుడికి వెళుతూ ఉంటాం, అర్చన చేసుకుంటూ ఉంటాం. అలాంటిది అష్టమి తిథి రోజున మనకి 1వ తారీఖు రావడం అనేది చాలా అద్భుతం అండి. అందువల్ల మీరు ఏం చేస్తారు అంటే, పొద్దున్నే లేవగానే రేపంతా కూడా అష్టమి తిథి ఉందండి, అందువల్ల మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా సరే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని, అమ్మవారి నామాన్ని మనం గనక 8 సార్లు అనుకోవాలండి. అది ఎలా అనుకోవాలి, ఎటువంటి టైంలో అనుకోవాలి అనే ఒక విషయాన్ని గనక మనం ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకోగలిగితే మనకి తీరనే తీరదు అనే ఒక సమస్య కూడా అండి. 8 గంటల్లోనే అమ్మవారు మాకు తీర్చారక్క, అష్టమి తిథి రోజున నేను చేశాను, ఫలానా 1వ తారీఖున మీరు చెప్పారు నాకు, నాకు ఖచ్చితంగా జరిగిందక్క, మీరు అన్నట్టుగానే తెల్లవారేసరికి అంటే 8 గంటలు దాటితే కనుక తర్వాత రోజు తెల్లవారేసరికి నేను ఏదైతే అనుకున్నానో దానికి తగిన పరిష్కారం అనేది అమ్మవారు చూపించారు, నాకు దానికి సమస్య ఎలా తీర్చాలనే ఒక దారిగా కనిపించలేదు అని అసలు తల బద్దలు చేసుకున్నానక్క నేను. అలాంటి ఒక సమస్యని అమ్మవారు చాలా ఈజీగా నాకు పరిష్కారాన్ని చూపించారు అని మనకి చాలామంది తెలియచేస్తున్నారండి. అందువల్ల అలాంటి ఒక విషయాన్ని ఈరోజు నేను మీకు మళ్ళీ కూడా చెబుతున్నాను అనమాట. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి మనం చేసే ప్రతి వీడియో కూడా ఎంతో కొంతమందికి అండి, మనము ఎన్నో వేల మంది చూస్తున్నారు, ఎన్నో 100 మెసేజెస్ వస్తున్నాయి. కనీసం ఒక్కరికి ఇద్దరినైనా సరే వాళ్ళ జీవితానికి ఉపయోగపడగలిగితే నిజంగా మనకి కావాల్సింది అంతకంటే ఏముందండి. అందువల్ల మీరు చూసి వెంటనే వేరే వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియచేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదాం. రేపు అండి 1వ తారీఖున మనం పొద్దున ఒక వీడియో పెట్టామండి, 1వ తారీఖు ఎలాంటి ఒక పరిహారం చేస్తే మంచిది అని. రేపు 1వ తారీఖు మట్టికే కాదు అష్టమి తిథి. అష్టమి తిథి అంటే మనకి అమ్మవారికి ప్రత్యేకమైన ఒక రోజండి. పంచమి తిథి, అష్టమి తిథి, మనకి అమావాస్య, పౌర్ణమి తిథులలో అమ్మవారికి ఎలా అయితే మనం ప్రత్యేకమైన పరిహారాలు చేస్తున్నామో అలాగే అష్టమి తిథి రోజున మనం అనుకోవలసిన ఒక శక్తివంతమైన ఒక మంత్రం ఉందండి. ఉదయం లేవగానే మీరు పొద్దున్నే స్నానం చేసినా చేయకపోయినా సరే, పొద్దున్నే లేవగానే బ్రష్ చేసుకొని చక్కగా ఉదయం స్నానం చేసి అయినా సరే ఈ మంత్రాన్ని అనుకోవచ్చు. లేదంటే కనుక మీరు పొద్దున్నే తెల్లవారుజామున అంటే హోరా సమయంలో 6 గంటల నుంచి 7 గంటల సమయంలో అనుకోండి ఫ్రెండ్స్, చాలా వరకు అద్భుతం అండి. అలా కుదరదు అని అనుకున్న వాళ్ళు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హోరా సమయం ఉంటుంది. మామూలుగానే అష్టమి తిథి అంటేనే రోజంతా కూడా ఫలితం ఉందండి. వాటితో పాటు ఆ హోరా సమయంలో చేస్తే ఇంకా డబుల్ రెట్టింపు ఫలితాన్ని మనం వెంటనే చూడగలుగుతాం. అంత శక్తివంతమైన ఒక మంత్రం అండి. ఎప్పుడు కూడా వారాహి అమ్మవారి మంత్రాలు మనకి చాలా బాగా ఉపయోగపడుతున్నాయక్క, మేము ఇది చేశాము అని. ఇంకా సాధారణంగా అండి అష్టమి తిథి అంటే ఏంటి, 8. ఈ 8 అనే సంఖ్యకి చాలా ప్రత్యేకత ఉందండి. పంచమి తిథి రోజున 5 అనే సంఖ్యకి ఎలా అయితే ప్రత్యేకత అమ్మవారికి ఉందో అలాగే 8 అష్టమి తిథి రోజున కూడా 8 అనే సంఖ్యకి ప్రత్యేకత ఉందండి. అమ్మవారికి అవతారాలు, అమ్మవారి నామాలు 10 ఉన్నాయండి. అమ్మవారి అవతారాలు 8 అవతారాలు ఉన్నాయి. ఆ అవతారాల పేర్లు కూడా మీ అందరికీ నేను ఒకసారి తెలియచేస్తానండి. ఇంతకుముందు కూడా అడిగారు అమ్మవారి పేర్లు 10 పేర్లు ఉన్నాయి కదక్క, ఆ పేర్లు అనేవి మేము నెట్లో చూసి తీసుకున్నాము. మాకు అమ్మవారి అవతారాలు 8 అవతారాలు ఉన్నాయన్నారు కదా, వాటి పేర్లు మాకు చెప్పండి అక్క అని. నిజంగా 8 అవతారాల పేర్లు చెబుతాను, మీరు కూడా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓం ఆదివారాహ్యే నమః, ఓం ఆదివారాహ్యే నమః, ఓం మహావారాహ్యే నమః, ఓం మహావారాహ్యే నమః, లఘువారాహ్యే నమః, లఘువారాహ్యే నమః, ఉన్మతవారాహ్యే నమః, అశ్వారూఢవారాహ్యే నమః, సింహారూఢవారాహ్యే నమః, మహిషాసురవారాహ్యే నమః, స్వప్నవారాహ్యే నమః. 8 అవతారాలండి అమ్మవారికి. ఈ 8 అవతారాల పేర్లు కూడా మీరు ఒక్కసారి అనుకున్నా కూడా నిజంగా అండి
అమ్మవారు వెంటనే కదిలొస్తారు అనడానికి ఈ 8 అవతారాల పేర్లు మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి. ప్రతి అష్టమి తిథి రోజున మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇంకా శక్తివంతమైన ఒక మంత్రం ఉందండి. మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పొద్దున్నే మీరు స్నానం చేసేసి అమ్మవారికి చక్కగా ఒక దీపారాధన చేసి అమ్మవారికి పానకం నైవేద్యంగా పెట్టండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడూ కూడా పానకం నైవేద్యంగా పెట్టగలిగితే బెల్లంతో చేసిన పానకాన్ని ఎప్పుడైతే నైవేద్యంగా పెడతామో మన చక్కటి తీయటి శుభవార్తలను వినడానికి అమ్మవారికి కడుపు తీపి చేస్తున్నామండి. మనం పానక నైవేద్యం పెట్టడం అంటే ఏంటి, ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి ఎందుకు మన స్వీట్ మనం ఇస్తూ ఉంటాం, మనం ఏదైనా ఒక శుభవార్త విన్నాము, హ్యాపీగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము అని, అలాగే అమ్మవారిని కూడా ఎప్పుడూ సంతోషంగా ఉంచుకుంటూ చక్కగా ఒక తీపితో చేసిన ఒక వస్తువులను మనం నైవేద్యంగా బాబాగారికి కానీ లేదంటే వారాహి అమ్మవారికి కానీ మన ఛానల్లో చూస్తూ ఉన్నామండి. అలాగే మీరు చక్కగా ఒక బెల్లంతో చేసిన పానకాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఒక దీపారాధన అండి, మామూలుగా ప్రమితతో దీపారాధన నెయ్యితో వెలిగించుకోండి ఫ్రెండ్స్. మీ దగ్గర ఎర్ర ఒత్తులు ఉంటే గనక అష్టమి తిథి రోజున కానీ పంచమి తిథి రోజున కానీ మహాశక్తివంతమైన రోజులలో ఎర్ర ఒత్తులతో అమ్మవారికి నెయ్యితో దీపారాధన చేసుకోండి ఫ్రెండ్స్. ఎర్ర ఒత్తులు లేవు అక్క, ఎర్ర ఒత్తులు ఎలాగ ఎక్కడ దొరుకుతాయి అక్క అని కూడా ఇంతకుముందు చాలామంది అడిగారండి. ఎర్ర ఒత్తులు అంటే ఏమీ లేదండి, కుంకుమతో చేసిన ఒత్తులండి. అవి మనమే చేసుకోవచ్చు, మనం బయట వెళ్ళి వేరేగా కొనాలని ఏమీ లేదు. మామూలుగా ఉన్న ఒత్తులని మనం కుంకుమతో తడి చేసుకొని కుంకుమని కొంచెం పన్నీరుతో చక్కగా తడుపుకొని మనం ఒత్తులని రెడీ చేసుకొని ఒక మనకి ఎన్నైతే అవసరమవుతాయో ఒక 10-20 ముందుగానే రెడీ చేసుకుంటే ప్రతి శక్తివంతమైన రోజులలో అమ్మవారికి ఒక చిన్న ప్రమిద తీసుకొని అందులో నెయ్యి పోసి ఈ ఎరుపు కలర్ ఒత్తులతో కనుక అమ్మవారి ముందు దీపారాధన వెలిగించి ఇలా పానకం కనుక మన నైవేద్యంగా పెట్టగలిగితే చాలా శక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి అమ్మవారికి. ఇంకా మనం ఎలాంటి ఒక కోరికైనా సరే తీరనే తీరదు, నాకు ఇంకా వేరే దారి లేదు, ఇంకా నేను ఈ అవకాశాన్ని నేను వదులుకున్నట్టే అని అనుకున్నా కూడా అండి, అలాంటి అవకాశం మన దగ్గరికి తిరిగి రావాలి అని అంటే కనుక ఇప్పుడు నేను చూపించబోయి ఈ శక్తివంతమైన ఈ మంత్రాన్ని మీరు అమ్మవారి ముందు కూర్చొని ఒక 8 సార్లు ఎప్పుడైతే దీపారాధన చేస్తారో, రేపు అష్టమి తేదీ 1వ తారీఖు ఎలాగైనా సరే మనది అమ్మవారికి దీపారాధన చేస్తామండి. చేసినప్పుడు ఇలా నైవేద్యం పెట్టి అమ్మ ముందు కూర్చోండి ఫ్రెండ్స్. చక్కగా ఒక ఉత్తరం దిక్కుగా కూర్చోవాలండి అమ్మవారికి. ఎప్పుడు కూడా దీపారాధన దీపాన్ని ఉత్తరం దిక్కుగా చూస్తున్నట్టుగా మనం దీపాన్ని వెలిగించుకోవాలి. అలాగే మనం ఏదైనా సరే ఒక మంత్రాన్ని చదివినా ఏం చేసినా కూడా ఒక్క 5 నిమిషాల పాటు ఎలాంటి ఒక డిస్టర్బెన్స్ లేకుండా నిజంగా మనకి ఒక 8 గంటల్లోనే మనకు ఒక పరిష్కారం అనేది దొరకాలి అని అంటే కనుక మనం చేసేది కూడా నమ్మకంగా కొంచెం నిష్ఠగా ఒక 5-10 నిమిషాలు అమ్మవారి కోసం కేటాయించి చక్కగా కింద ఏదైనా సరే ఒక టవల్ కానీ ఏదైనా ఒక క్లాత్ కానీ ఏదైనా వేసుకొని చక్కగా ఉత్తరం దిక్కుగా కూర్చొని ఇప్పుడు నేను చూపించబోయే ఈ మంత్రాన్ని ఒక 8 సార్లు పట్టి ండి ఫ్రెండ్స్. నిజంగా మీరు ఇది పొద్దున్న చేసిన అంటే హోరా సమయంలో చేసినా సరే రేపు అష్టమి తేదీ రాత్రి పడుకునే 12 గంటల లోపైనా సరే మీరు ఈ మంత్రాన్ని, ఒకవేళ దీపారాధన వెలిగించడానికి కుదరలేదక్క మాకు, మేము హాస్టల్లో ఉంటున్నాము, మేము ఎలా అక్క చేయటం, మాకు నైవేద్యం అయితే పెట్టడానికి కుదరదని అనుకున్న వాళ్ళు కనీసం ఈ మంత్రాన్నైనా మీరు అనుకోండి ఫ్రెండ్స్. పిల్లలకి ఎవరికైతే ఎలాంటి కష్టం, ఒకవేళ హెల్త్ బాగోలేకపోయినా సరే, ఈ హెల్త్ స్టమక్ పెయిన్తో బాధపడుతున్నానక్క, రేపు ఆఫీస్కు వెళ్ళాలంటే కష్టంగా ఉంది, లీవ్ వేసుకున్నాను అనుకున్న వాళ్ళైనా సరే ఈ మంత్రాన్ని అనుకోగానే వెంటనే టపీల్ మనులు వేసి కూర్చుంటారండి. నిజంగా అంత శక్తి ఉందండి ఈ అమ్మవారి మంత్రానికి. అందువల్ల మీరు కనీసం ఇలా పూజ చేసుకోలేము, నైవేద్యం పెట్టలేము అని అనుకున్న వాళ్ళైనా సరే కనీసం మీరు ఈ మంత్రాన్ని అయినా అనుకోండి. ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే చూడండి ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఓం ఐం గ్లౌం అతిశయ గారే సిద్ధిదాయ నమః. ఓం ఓం ఐం గ్లౌం అతిశయ కార్యసిద్ధిదాయ నమః ఓం అనే ఈ మంత్రాన్ని మీరు 8 సార్లు అండి, 8 సార్లు అనుకున్నా చాలా శక్తి ఎక్కువ అండి. మీకు ఖచ్చితంగా ఒక 8 గంటల్లో రిజల్ట్ దొరకాలి అని అంటే కనుక మనం చాలా నిష్ఠగా చేసుకోండి ఫ్రెండ్. నిష్ఠగా అనుకోండి, ఒకవేళ వీలైతే కనుక మీరు 8 సార్లు రాయటానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మనం చదివేదానికంటే రాస్తే చాలా వరకు కూడా మనకి మనసులో నిమగ్నం అయిపోతుందండి ఈ నామం అనేది. ఏదైతే ఒక మంత్రాన్ని, శక్తివంతమైన ఒక మంత్రాన్ని మనం అనుకుంటున్నామో అప్పుడు అనుకున్నా సరే ఒక 8 సార్లు అనుకుంటూనే రాయండి ఫ్రెండ్స్. నిజంగా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది, ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఈ మంత్రాన్ని ఎలాగైనా సరే అనుకోవాలనే ఒక ఆలోచన అనేది మనకి ఖచ్చితంగా కలుగుతుందన్నమాట. మీరు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, ఒక 8 సార్లు చక్కగా అమ్మవారిని తలుచుకొని చక్కగా నిటారుగా కూర్చొని అనుకొని చూడండి ఫ్రెండ్స్.
ఖచ్చితంగా మీ సమస్యకు ఒక సొల్యూషన్ అనేది 8 గంటల్లో అమ్మవారు చూపిస్తారండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, జై వరాహి.